ఇలాంటి దేవస్థానంలో ధనాజిని ధ్యేయంగా పెట్టుకుని అక్రమ సంపాదనకు అడుకట్టు వేయకుండా సామాన్యులపై అధిక భారం వేస్తూ సామాన్యులు విరిస్తున్న ఈవోను ఎండోమెంట్ డిపార్ట్మెంట్ తక్షణమే సస్పెండ్ చేయాలన్నారు ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ఎంతో మంది మేధావులు నిజాతీకల అధికారులు ఉన్నారు వీళ్ళందరినీ కాదని ఎక్కడో వయోధ్యను విద్యలో పనిచేస్తున్న ఒక సస్పెండ్ అయిన అధికారిని తీసుకొచ్చి ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో మహానంద్ దేవస్థానానికి ఎగ్జిక్యూటివ్ అధికారిగా నియమించారు అతనికి ఎంటోమెంట్స్ రూల్స్ తెలియవు తెలియకపోయినా కూడా సామాన్యులపై అధిక భారం వేసి అధిక టెండర్లు వేసి బలవంతంగా వాళ్ళతో డబ్బులు వసూలు చేయడం ఇక్కడికి వచ్చిన వారికి అధిక రేట్లు వేయడంతో సామాన్యులు చాలా ఇబ్బందులు పడుతున్నారు పిల్లలు జైంట్ వీల్ తిరగడానికి ఓన్లీ ఒక జైంట్ వీల్ తిరగాలంటేనే వంద కలెక్షన్ చేశారు ఒక ఐస్ క్రీమ్ తినాలంటే ఇంతకు ముందు ఇరవై ఉండేది ఇప్పుడు ఒక ఐస్ క్రీమ్ యాభై రూపాయలు కలెక్షన్ వసూలు చేస్తున్నారు సామాన్యులు అడ్డువిరిస్తున్న ఈ ఈబోను తక్షణమే సస్పెండ్ చేయాలని ఏపీ బీసీ సంఘం నంజాల జిల్లా అధ్యక్షుడు వై నాగశేషు అన్నారు లేని పక్షంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టి మహానంది దేవస్థానాన్ని పరిరక్షిస్తామని హెచ్చరించారు గాజులపల్లిట్టు మహానంది రోడ్డు చాలా అద్భుతంగా తయారైందని దాన్ని పట్టించుకునే నాదురే లేడని మండిపెట్టారు ప్రింట్ అండ్ మీడియా మిత్రులకు ఎంఆర్పిఎస్ దండోర తరఫున నా యొక్క ధన్యవాదాలు జైభీములు తెలియజేసుకుంటున్నాను గత ఐదు రోజులుగా మహానందిలో బ్రహ్మోత్సవాలు జరిగినాయి ఆ బ్రహ్మోత్సవాలలో మేము దండ్రో తరఫున కూడా పాల్గొనడం జరిగింది కాకపోతే ఒక పార్కింగ్ మాత్రము చాలా దగ్గరికి తెచ్చినారు యువగారు ఆ విషయంలో కొద్దిగా సంతోషపడాల్సిందే ఎందుకంటే ప్రజలు ఇబ్బందులు పడకుండా చేశారు కానీ దానికి సంబంధించిన వసతులు అక్కడ లేవు పొరపాటున ఒక వర్షం గీన వచ్చింటే అక్కడ ఉండే బండ్లన్నీ అక్కడే ఉండేటివి మీరు చేస్తున్నారు ఆలోచన ఉంది కాదనడం లేదు శివుడు కరుణించినాడు కాబట్టి వర్షం పడలేదు యాక్చువల్గా వర్షం పడాల అదే ఒడిసెంగిన పడింటే ఆ బండ్లన్నీ ఒక నాలుగు రోజులు ఇక్కడే పెట్టి వాళ్ళు ఆటోలలో ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చేది ఇంకొక విషయం ఏంటంటే దేవస్థానానికి డెకరేషన్ విషయంలో తొమ్మిది లక్షలు పెట్టి టెండర్ వేసి డెకరేషన్ చేశారనేది మాకు తెలిసింది తొమ్మిది లక్షలు కాదండి ఏడు లక్షలు ఆరు లక్షలకు మీరు కొన్న ఆ సంపద మొత్తం వచ్చింది ఎందుకంటే మేము చుట్టూ తిరిగినాం మీరు వెనక మాత్రం ఒక లైట్ కూడా పెట్టలేదు ముందర మాత్రము ఆ పరమేశ్వరునికే అమ్మవారికే మీరు డెకరేషన్ లేదు ప్రతి సంవత్సరము ఎట్లా ఉన్నదో ఒకసారి మీరు ఆలోచన చేయండి మీరు ఏమో నేను వచ్చిన తర్వాత మంచి డెవలప్ చేస్తున్నానని మీరు అనుకుంటున్నారు ఎక్కడ డెవలప్ చేశారండి పార్వతి పరమేశ్వరునికి డెకరేషన్ లేదు ఇంకా మీరు ఎక్కడ డెకరేషన్ చేస్తారు తొమ్మిది లక్షలు బిల్లులు రాసుకుంటున్నారు టెండర్ వేసి అది అంత డబ్బు జరగదు అది మొత్తం కొన్ని కూడా ఏం కాదు ఎందుకంటే మీ స్టాఫ్ ఉన్నారు మీకు ఎలక్ట్రిషియన్లు ఉన్నారు అవి మీరు సొంతం కొనుక్కొచ్చి కూడా మీకు లే సౌకర్యం అవన్నీ పెట్టడానికి కూడా రూములు ఉన్నాయి మరి దీంట్లో మీరు అక్కడి నుంచి ఎంత ముడుపులు అందినాయో అది మీకే తెలియాలా మరొక విషయము వచ్చిన అధికారులను అంటే దర్శనానికి వచ్చిన వాళ్ళను అమ్మ మాకు చెందరాయండి దేవుడికి అని అడుగుతున్నాడు చాలా సంతోషం ఈ విషయంలో ఎందుకంటే మొదట వాళ్ళు ఏమనకాలంటే ఈవో గారు ఎంత బాగా అడుగుతున్నారండి దేవ దేవాలయాన్ని డెవలప్ చేయాలని మాత్రము వాళ్ళు కూడా సంతోషపడుతున్నారు ఈ డబ్బును సరైన రీతిలో సరైన రసీదు బుక్కులు ఉన్నాయా డబల్ రసీదు పెట్టారని చాలామంది అంటున్నారు దాన్ని కూడా మీరు నిరూపించండి అని అంటే నిరూపించడానికి కూడా మేము ట్రై చేస్తున్నాం ఆ బిల్లులను కూడా ఎందుకంటే మీరు పైకి ఒకటి చేస్తున్నారు లోపల ఒకటి జరుగుతుంది ఇక్కడ మహానందిలో టెంకాయ కొనడానికి ఇరవై ఐదు రూపాయలు టెండర్ అన్నారు ఇరవై ఐదు రూపాయలు పోయి ఒక్కో టెంకాయ ఖరీదు యాభై రూపాయలు గత మూడు రోజుల శివరాత్రి జరపడం గారు జరపడం జరిగింది కానీ ఎప్పుడు లేని విధంగా గారు ఇప్పుడు మహానంది మండలం ప్రజలకు ఈ మన శివుని దూరం చేస్తున్నారు ఏ విధంగా అంటే ప్రతి సంవత్సరం ఏ వచ్చినా సరే మా మహానంది మండలం ప్రజలంటే దర్శనాలకు కానీ ఏదైనా కానీ ఇబ్బంది లేకుండా చూసుకుంటే ఈవో వచ్చిన తర్వాత ఆయన వేదాంతంగా ఆయన చెప్పింది అలా అనే విధంగా ఆయన మాత్రం టికెట్లు తీసుకోవాల్సిందే కంపల్సరీ చేయాల్సిందే అని వినానం చేస్తున్నారు కానీ ఈయన ఆదాయం వస్తుంది దేవస్థానం కానీ చెప్పుడు ఆదాయం వచ్చినప్పుడు ఎట్లయితే కనుక దేవస్థానము గోడల సైడ్ ఒకసారి చూసుకు చూస్తే తెలిసిపోతుంది కనీస రంగులు లేని పరిస్థితి కూడా గతంలో రథోత్సవం జరిగింది గతంలో కూడా రథోత్సవం జరిగినప్పుడు ఈయన రెండు మూడు రోజుల పాటు పూల అలంకారంతో ఉండేది రతం కానీ ఈరోజు చూసే కనుక మో మస్త రోజుకే రతం మొండిగోడము మాదిరిగా కాని వస్తుంది కానీ యువగారి పద్ధతి అయితే బాగాలేదు ఈవారు ఒకసారి ఆలోచించగా మేము అడుగుతున్నాము ప్లస్ దేవస్థానంలో ఉద్యోగం పనిచేస్తున్న ఉద్యోగస్తులను ఏ స్థాయి ఉద్యోగస్తులు అయినా సరే ఆ స్థాయిలో డ్యూటీ వేయట్లేదు ఏ స్థాయి వేయకుండా వాళ్ళను ఇంకో చోట వేయడం ఇంకో చోట వేయడం చేయడం జరుగుతుంది ఇది కూడా ఒకసారి ఆలోచించగా మేము అడుగుతున్నాము ప్లస్ ఈయన మన ఆదాయము అనేది గండి ఎక్కడ పడుతుందంటే కొందరు టెండర్లు వేస్తున్నారు టోల్ గేట్లు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ టెండర్లు చేయడం జరుగుతుంది వారు మొత్తం డబ్బులు కట్టడం లేదు లాస్ట్ మూమెంట్ వచ్చే లోపల ఇరవై లక్షలు ముప్పై లక్షల బ్యాలెన్స్ పెడతారు దానిని వసూలు చేయట్లేదు దాని గురించి ఆలోచన చేసే పరిస్థితుల్లో ఏవో లేరు ప్లస్ మన పొలాలు గత బినామీ పేర్లతో పారడం పాత్రలు వేసుకోవడం దానిని కలెక్షన్ చేసేది లేదు ఇవో గారికి ఒకటి మేము హెచ్చరిస్తున్నాం మానంది మండలం తరపున అయ్యా మా మహానంది దేవస్థానం అనేది మా మండలంలో ఆడపిల్ల అప్పటి నుండి మాత్రం ఉండేది మాకు ఎప్పుడైనా సరే మానంది మండలం మేము డెవలప్ చేసుకుంటాం మా మండలం తరఫున మా మండలం ప్రజలకు మీరు ఎప్పటికైనా సరే ఈ విధంగా చేయడం పద్ధతి కాదు ఇది కొంచెం ఆలోచన చేసి మీ పద్ధతి మార్చుకోవాల్సిందిగా మేము ప్రార్థిస్తున్నాం చుట్టుపక్కల ప్రాంతాలకైతేనేమి మీ రాష్ట్రంలో అయితేనేమి ప్రముఖమైన పుణ్యక్షేత్రం మహానంది దేవస్థానం ఇలాంటి దేవస్థానంలో ధనార్జనే ధ్యేయంగా పెట్టుకొని అక్రమ సంపాదనకు అడ్డుకట్ట వేయలేకుండా సామాన్యులపై అధిక భారం వేస్తూ సామాన్యులను నడ్డి విడిచిన ఈవో గారు ఈవో గారిని ఎండోమెంట్ డిపార్ట్మెంట్ తక్షణమే సస్పెండ్ చేయాలి ఎందుకంటే ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ఎంతోమంది మహానుభావులు ఉన్నారు నిజాయితీ గల అధికారులు ఉన్నారు వీళ్ళందరినీ కాదని ఎక్కడో వయోజన విద్యలో పనిచేస్తున్న ఒక సస్పెండ్ అయిన ఒక అధికారిని తీసుకొని వచ్చి ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ఈ మహానంద దేవస్థానానికి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఏర్పాటు చేశారు అతనికి ఎండోమెంట్ రూల్స్ తెలియవు తెలియకపోయినా కూడా సామాన్యులపై అధిక భారం వేసి అధిక టెండర్లు వేసి బలవంతంగా వాళ్ళతో వసూలు చేయడము ఇక్కడికి వాళ్ళు అధిక రేట్లు వేయడంతో సామాన్యులు ఇక్కడికి వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ జాయింట్ వీల్ దగ్గర ఒక ఓళ్ళు ఒక జాయింట్ వీల్ తిరగాలంటే వంద రూపాయలు కలెక్షన్ చేశారు ఒక ఐస్ క్రీమ్ తినాలంటే ముందు ఇరవై రూపాయలు ఇచ్చేది ఇప్పుడు యాభై రూపాయలు కలెక్షన్ చేసి వసూలు చేశారు సామాన్లు నడ్డి విడిచిన ఈవో గారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలి అలాగే మహానంది ముందు చూస్తే కలకల వెనక చూస్తే విలవిలలాగా ముందు చూస్తే డెకరేషన్ చేసినాడు వెనక చూస్తే లైట్లు కూడా లేకుండా చేసినాడు అలాగే ఎవరు గుడిలోకి పోవాలని కూడా ఖచ్చితంగా ఒక బ్రాహ్మణుడు బొట్టు పెట్టాలంటే కూడా ఈవో గారి పర్మిషన్ తీసుకోవాలి మరి టికెట్ టికెట్ తీసుకుంటున్నాం మేము టికెట్ తీసుకొని గుడిలోకి వెళ్తున్నాం టెంకాయ కొంటున్నాం గుళ్ళోకి వెళ్తున్నాం మరి బొట్టు పెట్టాలంటే బొట్టు పెట్టుకునే అర్హత కూడా మా బీసీలకు కానీ బహుశాలకు లేదా నేను ప్రశ్నిస్తున్నా బహుజనులకు బొట్టు పెట్టాలంటే ఈవో గారు పర్మిషన్ తీసుకోవాలన్నా మేము టికెట్ తీసుకుంటున్నాం కదా మళ్ళీ మాకు బొట్టు పెట్టుకునే అర్హత కూడా మాకు లేదా ఇంతటి నిర్బంధమైన ఈవోని ఎక్కడ చూడలేదు ఒక నియంతలాగా పరి వ్యవహరిస్తున్నాడు ఇలాంటి నియంత నియంత్ర అయిన వివో ఈవో గారు ఈ మహానంది దేవస్థానానికి పనికిరారు ఖచ్చితమైన ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారు ఖచ్చితమైన చర్యలు ఖచ్చితంగా తీసుకోవాల్సింది దీని లేదని పక్షంలో ప్రయా సంఘాల ఆధ్వర్యంలో ఖచ్చితమైన ఎందుకంటే ఒక నిర్ణయం తీసుకుని మహానంది దేవస్థానము పరిరక్షణగా కాపాడడానికి నిర్ణయం తీసుకొని ముందడుగు వేస్తాం అలాగే మనం చూస్తూనే ఉన్నాం ఎంతో ముందు ఇంతకుముందు మరి శివరాత్రి ఉత్సవాలు కూడా గాజులపల్లె టు మహానంది రోడ్డు అధ్వానంగా తయారైంది దానిపై ఇంతవరకు చర్య తీసుకోలేదు మహానంది యువగారు చేసిన ఒకే ఒక మంచి పని పార్కింగ్ కట్ తెచ్చాడు కానీ అక్కడ కనీస వసూలు కూడా మరిచారు మహిళలు వృద్ధులు ఎంతోమంది బాత్రూమ్కి పోవాలంటే కూడా ఇబ్బంది పడ్డారు బాత్రూమ్ బాత్రూమ్కి క్యూ లైన్లు ఉన్నారు లేదంటే పది రూపాయలు కట్టాలా డబ్బు ఉంటే రా లేకుంటే రాబోద్దనే స్థితికి ఏవో గారు తేవడం చాలా బాధాకరమైన విషయం ఖచ్చితంగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చర్య తీసుకొని ఒక మంచి అధికారిని ఇక్కడ ఏర్పాటు చేయాలని ప్రజా సంఘాల తరఫున ఏపీ బీసీ సంఘం నేను డిమాండ్ చేస్తున్నాను నా పేరు వై నాగశేషు ఏపీ బీసీ సంక్షేమ సంఘం నంద్యాల జిల్లా అధ్యక్షుని